సుశాంత్ మృతితో మొదలైన డ్రగ్స్ విచారణ బాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఎప్పుడు ఎవరి పేర్లు తెరపైకి వస్తాయోనని బాలీవుడ్ స్టార్లలో టెన్షన్ మొదలైంది. డ్రగ్స్ విచారణలో భాగంగా ఈరోజు బాలీవుడ్ స్టార్ లేడీ దీపికా పదుకొనే ఎన్సీబీ విచారణకు హాజరైంది. ముంబైలోని కొలాబా ప్రాంతంలో ఉన్న అపోలో బండర్లోని ఎవ్లిన్ గెస్ట్ హౌస్లో దీపికను విచారిస్తున్నారు. దీపికతో పాటు ఇవాళ సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్లను కూడా బల్లార్డ్ ఎస్టేట్లో ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్ను ఇవాళ కూడా విచారించే అవకాశం ఉంది. రియా చక్రవర్తితో జరిగిన వాట్సాప్ సంభాషణల ఆధారంగా రకుల్, కరిష్మా, దీపిక, సారా, శ్రద్ధా కపూర్లకు ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. ఇక అందులో భాగంగానే వారిని డ్రగ్స్ యాంగిల్లో అధికారులు విచారిస్తున్నారు. వీరందరికీ బుధవారం ఎన్సీబీ సమన్లు ఇచ్చింది. డ్రగ్స్ కేసులో భాగంగా నిన్న రకుల్ ప్రీత్ సింగ్ ను 4 గంటల పాటు ఎన్సీబీ అధికారులు విచారించారు. పలు కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తోంది. నిన్నటి విచారణలో డ్రగ్స్ చార్ట్ చేసినట్టు రకుల్ ప్రీత్ సింగ్ ఒప్పుకున్నట్టు ఎన్సీబీ అధికారుల ద్వారా తెలుస్తోంది. అయితే ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని ఆమె వివరించినట్టు సమాచారం. రకుల్ 4 సెలబ్రిటీల పేర్లు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. డ్రగ్స్ సరఫరాదారులతో తాను సంప్రదింపులు జరపలేదని తెలిపినట్టు తెలుస్తోంది. అయితే కొన్ని రోజుల క్రితం డ్రగ్స్ కేసులో తన పేరు వచ్చినప్పుడు రకుల్ నానా హడావుడి చేసి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అలాంటిది ఇప్పుడు ఏకంగా విచారణనే ఎదుర్కొంటోంది. రకుల్ ఇచ్చిన స్టేట్మెంట్ ను రికార్డ్ చేశామని, దాన్ని కోర్టులో సబ్మిట్ చేయనున్నట్టు ఎన్సీబీ డైరెక్టర్ జనరల్ అశోక్ జైన్ తెలిపారు. రకుల్ తెలుగులో పలు స్ట్రైట్ సినిమాలు చేయడంతో టాలీవుడ్ లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. విచారణలో టాలీవుడ్ తో సంబంధం ఉన్న వాళ్ల పేర్లు ఏమైనా బయటికి వస్తాయా అంటూ అందరిలో టెన్షన్ నెలకొంది. టాలీవుడ్ కు సంబంధించినంత వరకు ఈ విచారణ రకుల్ తోనే ఆగుతుందా, ఇంకా ఎవరైనా ఎన్సీబీ పిలుస్తుందా అని గుబులు పెరుగుతోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, రోజా బాలీవుడ్ లో కలకలం వేస్తున్న ఈ డ్రగ్స్ వివాదం కాస్త ఇప్పుడు ప్రముఖ హీరోయిన్ నిన్న రకుల్ ప్రీత్ సింగ్ ని దాదాపుగా 4 గంటల పాటు విచారించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఈరోజు మరొక పాపులర్ బాలీవుడ్ స్టార్ దీపికా పడుకొని ఈరోజు విచారిస్తున్నారు. ముంబైలోని కొలంబో ఉన్న ఎవ్లిన్ గెస్ట్ హౌస్ లో రకుల్ దీపిక పడుకొని విచారిస్తున్నారు. దీపిక వెంట దీపిక భర్త కూడా వచ్చారు. ఈ విచారణ సందర్భంగా దీపిక భర్త బయట వెయిట్ చేస్తుండగా మిగతా 3 యాక్టర్స్ ని కూడా, సారా అలీఖాన్ ని, శ్రద్ధా కపూర్ ని, అలాగే దీపిక పడుకోన్ మేనేజర్ కరిష్మా ప్రకాష్, ఈ 3 కూడా ఎన్సీబీ హెడ్ క్వార్టర్స్ దగ్గర విచారిస్తున్నారు. సైమల్టేనియస్ గా జరుగుతున్న ఈ విచారణ సందర్భంగా ఈ నటీనటులు చెప్తున్న వివరాలని ఒకరితో జరిపిన సంభాషణ, ఒకరు ఇచ్చిన స్టేట్మెంట్స్ మరొకరితో అడిగి దాన్ని క్రాస్ చెక్ చేయడం ఇవన్నీ కూడా ఎన్సీబీ అధికారులు చేస్తున్నట్టు తెలుస్తుంది. నిన్న దీపికా పడుకోన్ మేనేజర్ ని, కరిష్మా ప్రకాష్ ని దాదాపుగా 4 గంటలకు పైగా విచారించిన ఎన్సీబీ బృందం ఈ వాట్సాప్ చాట్ లో వచ్చిన వివరాలన్నింటితో పాటుగా ఈ రకుల్ ప్రీత్ సింగ్ అలాగే ఇతర యాక్ట్రెస్ తో వాట్సాప్ చాట్ లో సంప్రదింపులు జరపడము, అలాగే కొన్ని కోడ్ లాంగ్వేజెస్ ను వాడడం, ఇవన్నీ కూడా వాటి ఉద్దేశాలు ఏంటి, ఏం మాట్లాడారు, ఎప్పుడు ఏ పార్టీలకు వెళ్ళారు, ఎక్కడైనా డ్రగ్స్ తీసుకున్నారా, దానికి సంబంధించిన వివరాలు ఇవన్నీ కూడా ఒకరి నుంచి ఒకరు సేకరించడంతో పాటుగా వాటిని రెండవ వ్యక్తులు ఇచ్చే విచారణ సందర్భంగా వారితో వారి స్టేట్మెంట్స్ తో కూడా క్రాస్ చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మరొకసారి దీపిక పడుకోన్ మేనేజర్ ని
మరోసారి విచారిస్తున్నారు. ఇటువైపు దీపికని కూడా ఇంకొక గెస్ట్ హౌస్ లో వచ్చి ఆవిడను కూడా విచారిస్తున్న సందర్భంగా జరుగుతున్న విచారణలో ఏ వివరాలు వెల్లడైతాయని తెలియాల్సి ఉంది. దీపిక పడుకోన్ గతంలో ఈ సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఇచ్చిన ఒక పార్టీకి హాజరయ్యారా లేదా, అక్కడ డ్రగ్స్ స్వీకరించారా, ఒకవేళ ఉంటే కనుక ఈ డ్రగ్స్ కి సంబంధించి ఎలా వారు సంప్రదింపులు జరిపారు, ఎవరితో టచ్ లో ఉన్నారు, వాట్సాప్ చాట్ లో ఉన్న మెసేజెస్ ఉద్దేశం ఏంటి అన్న దానికి సంబంధించి మర్యాదనా లాంటి ఈ నిషేధిత సబ్స్టాన్సెస్ కూడా ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందన్న దానికి సంబంధించిన వివరాలంటూ కూడా పరిశీలిస్తున్నారు. నిన్న రకుల్ ప్రీత్ సింగ్ 4 గంటల పాటు విచారించిన సందర్భంగా కూడా మరొక 4 బాలీవుడ్ తారల పేర్లు వెల్లడైనట్టు తెలుస్తుంది. అయితే వారిని కూడా పిలుస్తారా లేదా అన్న దానికి సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు. సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్లకు కూడా ఈ రోజు సైమల్టేనియస్ గా విచారిస్తున్న పరిణామాల నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ ఈ మొత్తం డ్రగ్స్ వ్యవహారంలో డ్రగ్స్ తీసుకుంటున్న నటీనటులు కానీ లేకపోతే ఈ సరఫరా చేస్తున్న దేనికి సంబంధించిన వివరాలు కానీ వీరందరినీ నుంచి కూడా సేకరించి అసలు ఎక్కడి నుంచి సప్లై అవుతున్నాయి, ఎవరు సప్లై చేస్తున్నారు, ఈ నెట్వర్క్ ఎంతవరకు విస్తరించి ఉన్న దానికి సంబంధించి మరిన్ని వివరాలు సేకరించే పనిలో ఎన్సీబీ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రోజు కూడా విచారణ ఈ రోజు 3 ప్రముఖ తారాలని విచారిస్తా ఉన్నారు కాబట్టి ఈ రోజు విచారణ సుదీర్ఘంగానే కొనసాగే అవకాశం ఇస్తుంది. అవసరమైన పక్షంలో దీపిక పడుకొని మరొకసారి విచారణకు రావాల్సిందిగా కోరే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఇటు ఒక ముంబైలోని ఒక గెస్ట్ హౌస్ లో దీపిక పడుకొని మిగతా ప్రాంతంలో ఎన్సీబీ హెడ్ క్వార్టర్స్ లో తారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్ లను కూడా విచారిస్తున్న పరిణామం అయితే ప్రస్తుతం కొనసాగుతా ఉంది. రైట్ రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. దీపిక మేనేజర్ కరిష్మా వాట్సాప్ లో జరిపిన సంభాషణలో డి అనే వ్యక్తితో డ్రగ్స్ గురించి మాట్లాడినట్టు ఆధారాలు లభించడంతో ఆ వ్యక్తి ఎవరు అనే దిశగా అధికారులు సమాచారాన్ని రాబడుతున్నారు. సుశాంత్ టాలెంట్ మేనేజర్ జయా సాహోను విచారించిన సందర్భంగా ఈ కేసుకు సంబంధించి మరింత కీలక సమాచారం లభించినట్టు ఎన్సీబీ వర్గాలు తెలిపాయి. తాజాగా దర్శక నిర్మాత కరణ్ జోహార్ సహాయకులు క్షితిజ్ ప్రసాద్, అనుభవ్ చోప్రాల వద్ద భారీ మొత్తంలో ఎన్సీబీ డ్రగ్స్ ని స్వాధీనం చేసుకుంది. అయితే ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని కరణ్ జోహార్ ప్రకటించారు. జూన్ 14 తన ఫ్లాట్ లో హీరో సుశాంత్ సింగ్ మృతి బాలీవుడ్ ను షాక్ కి గురి చేసింది. తన కుమారుడి మరణంపై అనుమానాలున్నాయని ఆయన తండ్రి కేకే సింగ్ పోలీసులను ఆశ్రయించారు. బీహార్ ప్రభుత్వం కూడా సిబిఐ దర్యాప్తునకు కేంద్రాన్ని కోరింది. ఇక ఆ తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించాయి. సుశాంత్ మృతితో నేరుగా ఆరోపణలు ఎదుర్కొన్న రియాను విచారించగా డ్రగ్స్ యాంగిల్ బయటకొచ్చింది. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగానే ఎన్సీబీ రంగంలోకి దిగి బాలీవుడ్ స్టార్లకు సమన్లు జారీ చేసి విచారణ జరుపుతోంది. సుమారు 3 విచారణ తర్వాత రియాను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ప్రస్తుతం రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్ ను జైలు నుంచి విచారించేందుకు 2 క్రితం కోర్టు అనుమతించింది. మరోవైపు రియా బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉంది. ఇప్పటికే పలువురు ప్రముఖ హీరోయిన్ల పేర్లు బయటకు రావడంతో 4 విచారణ తర్వాత మరింత మంది జాబితా బయటకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.